రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు రజని తెరదించేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశం అవుతుండడం మళ్లీ చర్చలకు దారితీసినా పార్టీ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన సూపర్ స్టార్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే మళ్లీ అభిమాన సంఘం నేతలను కలుస్తున్న ఆయన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారన్న ఊహాగానాలకు రజని తెరదించేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశం అవుతుండడం మళ్లీ చర్చలకు దారితీసి పార్టీ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన సూపర్ స్టార్ రజని చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే మళ్లీ అభిమాన సంఘం నేతలను కలుస్తున్న ఆయన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు రజని తెరదించేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, మధు ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ అమెరికాలో చికిత్స నిర్వహించుకుని మరోసారి చెన్నై వచ్చిన తర్వాత తన అభిమాన సంఘం నేతలతో సమావేశమయ్యాడు. ఈసారి మరోసారి ఆయన తను రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో రానని ప్రకటించాడు. గతంలో శాసనసభ ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో వెంటనే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. ఆ తర్వాత మరోసారి ఆయన అమెరికాలో సుమారు 45 రోజుల పాటు చికిత్స తీసుకుని తిరిగి చెన్నై వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన తన అభిమాన సంఘం నేతలతో ఆయన ఈ రోజు సమావేశమై ఆ సమావేశంలో మరోసారి కేవలం ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు అవసరం లేదు, ప్రజలకు సేవ చేయొచ్చు, అంతేకాని ఈ విధంగా మనము రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా ఉద్ఘాటించాడు. అంతేకాకుండా ఏదైతే తను రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నాడో ఆ పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసినట్టు కూడా ఈ సందర్భంగా ఆయన తన అభిమాన సంఘం నేతలకు అభిమానులకు తెలియజేశాడు. మొత్తం మీద తీసుకుంటే తన సినిమా షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన కోవిడ్ బారిన పడ్డం, ఆ తర్వాత వెంటనే చెన్నైలో హైదరాబాద్ లో చికిత్స తీసుకుని చెన్నై వెళ్లిన తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికల ముందుగానే తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించాడు. ఆ తర్వాత మరోసారి ఈ విధంగా ప్రకటించడంతో ఇక తలైవా అభిమానులు మాత్రం రజనీకాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు రారని తీర్మానించుకున్న పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది. మరి ఓకే, రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.